నేటి నుంచి పల్లె పండగ అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దారుణంగా ఉన్నటువంటి రోడ్లను అధ్వానంగా మారినటువంటి రోడ్లను మరమ్మత్తు చేయడానికి ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు అదేవిధంగా ఐదు వందల కిలోమీటర్ల మేర తారు రోడ్లు ఇరవై రెండు వేలకు పైగా మినీ గోకులం చెట్లను ప్రారంభించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సో ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పాడైపోయినటువంటి రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు కొత్తగా ఏదైనా రోడ్లు వేయాల్సి వస్తే దానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ప్రతి పంచాయతీలో వారోత్సవాలు జరుపుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఇది అయితే గతంలో పాడైపోయినటువంటి రోడ్లకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి మధ్య టీడీపీ వేసిన రోడ్లే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి పనులకు కూడా మరమ్మతులు చేపట్టలేదు అదేవిధంగా కొత్త రోడ్లు కూడా ఎక్కడ వేసే పరిస్థితి లేదు అయితే అదేవిధంగా ఏజెన్సీలు అయితే రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కొన్ని రోడ్లు అయితే గోతులు పడిపోయి అసలు బస్సులు కానీ వాహనాలు కానీ వెళ్ళేటందుకు లేక ఆ పల్లెల్లో పూర్తిగా బస్సు సర్వీసులు రద్దు చేసిన పరిస్థితి ఉంది సో దానికి విరుగుడుగా ఎక్కడెక్కడైతే ఈ రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయో అక్కడ మరమ్మతులు చేసేటందుకు ప్రభుత్వం సిద్ధమైంది సో దాంట్లో భాగంగా ఇక్కడ కాంట్రాక్టర్లను కూడా ముందుకు వచ్చి పనులు తీసుకోవడానికి కాంట్రాక్టర్లను కూడా ముందుకు రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగిందనమాట సో దీని సందర్భంగా పల్లె పండుగ పేరుతో ప్రతి పంచాయతీలో ఈ వారోత్సవాలు నిర్వహించాలని ప్రతి పంచాయతీలు ఈ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారంట టూర్ షెడ్యూలు ప్రకటించారు ఈరోజు సంక్రాంతి నాటికి రోడ్లు పూర్తయ్యే విధంగా ప్రణాళికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అందుబాటులో ఉన్న ఉపాధి నిధులతో ఈ పనులు చేపడతారని తెలపడం జరిగింది అదేవిధంగా ఐదేళ్ల తర్వాత మెటీరియల్ నిధులు సద్వినియోగం చేసేటందుకు శ్రీకారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రానికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నిధులు విడుదల చేసింది కేంద్రం సో అందులో ఈ మొత్తం తొమ్మిది జిల్లా పరిషత్తులకు ఆరు వందల పదిహేను మండల పరిషత్తులకు పన్నెండు వేల ఎనిమిది వందల యాభై మూడు పంచాయతీలకు ఈ నిధులు వెళ్ళనున్నట్లు ఇక్కడ పదిహేను ఆర్థిక సంఘం ప్రకటించడం జరిగింది